తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రెబల్ అభ్యర్థులతో కాంగ్రెస్ చర్చలు ఫలించాయి. మొత్తం 12 మంది రెబల్ అభ్యర్థులు నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. వరంగల్ వెస్ట్ నుంచి జంగా రాఘవరెడ్డి నామినేషన్, డోర్నకల్లో మాలోతో నెహ్రూ నాయక్, సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అలాగే ఇబ్రహీంపట్ నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి దండే రామిరెడ్డి, వైరాలు రామ్మూర్తి నాయక్, పెనపాకలో విజయగాంధీ నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. బాన్స్వాడ్లో కూడా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి కాసుల బాలరాజు నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. ఆదిలాబాద్లో బీఎస్పీ అభ్యర్థి ఇంద్రా విత్డ్రా చేసుకున్నారు. దీంతో ఆదిలాబాద్ నుంచి ప్రధాన పార్టీలు మినహా 22 మంది బరిలో ఉన్నారు. ఇక బోధ్లో ఇండిపెండెంట్ అభ్యర్థి జాదవ్ గోపాల్, యుగ తులసి పార్టీ అభ్యర్థి వన్నెల అశోక్ విత్డ్రా చేసుకున్నారు. బోధ్ నుంచి ప్రధాన పార్టీలు మినహా 7 అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక ఆసిఫాబాద్లో ఇండిపెండెంట్ అభ్యర్థి బాలాజీ విత్డ్రా చేసుకున్నారు. ఆసిఫాబాద్ నుంచి 17 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, కాంగ్రెస్ కి రెబల్స్ బెడద తగ్గినట్టు కనపడుతోంది, విత్డ్రాల్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రతిసారి ఎన్నికల్లో కూడా రెబల్స్ తో సమస్య వచ్చిపడేది, పార్టీ సొంత పార్టీ అభ్యర్థి ఓటమికి కొంత కారణమైంది. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు 12 కొంత ఇబ్బంది ఈ పార్టీకి వస్తుందని గుర్తించారు. గతంలోనే అతనికి టికెట్ ఇస్తామని చెప్పేసి మాటిచ్చి మళ్ళీ టికెట్ ఇవ్వకపోవడం, జిల్లాకు సంబంధించినటువంటి అంతర్గత రాజకీయాల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయామనేటువంటి అంశాన్ని కూడా పటేల్ రమేష్ రెడ్డి నివాసం దగ్గర ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి వెళ్లి బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి అనుచరులు చేసినటువంటి కొంత గలాటా కూడా కనపడినటువంటి సందర్భం. అయితే ఓవరాల్ గా పార్టీకి నష్టం జరుగుతుంది అని భావించినటువంటి కీలకమైనటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అందరు నాయకులతో కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఠాక్రే, అలాగే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో కూడా మాట్లాడి నామినేషన్ ని విత్డ్రా చేయించారు. మొత్తం 12 నియోజకవర్గాల్లో అభ్యర్థులందరినీ కూడా విత్డ్రా చేయించడం వల్ల కాంగ్రెస్ పార్టీ కొంత ఊపిరి పీల్చినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ప్రధాన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి పార్టీలు కొంతమంది రెబల్స్ ని ఎంకరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి ఆలోచనతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే మినిమం రెబల్స్ అందరినీతో కూడా పార్టీ నాయకత్వం అంతా మాట్లాడింది. పటేల్ రమేష్ రెడ్డితో కేసి వేణుగోపాల్ మాట్లాడారు. మిగతా పార్టీ నాయకు సంబంధించినటువంటి నాయకులందరితో కూడా ఏఐసిసి ముఖ్య నాయకుల బుజ్జగింపులతో కొంత కొలిక్ వచ్చింది. ఓవరాల్ గా ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ బెడద లేకుండా చూసుకోవాలని ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగా వరంగల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇలాంటి జిల్లాల్లో రెబల్ బెడద లేకుండా కసరత్ అయితే చేసింది. మొత్తానికి కాంగ్రెస్ నాయకత్వం చేసినటువంటి బుజ్జగింపులు ఒక కొలిక్ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. ఇంకెక్కడైనా సమస్యలు ఉన్నాయి, రెబల్ సమస్యలు ఇవాళతో అయిపోయినట్టున్నాయిగా. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఆశా టికెట్ ఆశించి భంగపడ్డటువంటి వాళ్ళు 12 నియోజకవర్గాల్లో ఉన్నారో వీళ్ళందరినీ కూడా పార్టీ బుజ్జగించింది. ప్రస్తుతం ఏ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీకి రెబల్ బెడద అయితే లేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారీ.